తెలంగాణలో ఉద్యోగులకు వాళ్ళ వయోపరిమితిని 61 ఇయర్స్ దాకా పెంచారు. సో దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఇది నిరుద్యోగుల పట్ల ఇది చాలా బాధాకరమైనది. నిరుద్యోగులకు ఇది మోసం చేసినట్టే. ఎందుకంటే 57 సంవత్సరాలు వాళ్ళది రిటైర్మెంట్ ఏజ్, అలాంటిది 61 చేశారు, 4 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు నిరుద్యోగులకు ఇంకా 3 సంవత్సరాలకు నోటిఫికేషన్ ఏవి ఉండదు. ఇప్పుడు ఇక్కడ చాలామంది కూడా ఎన్నో సంవత్సరాలు తెలంగాణ వచ్చినప్పటి నుంచి మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చాలామంది ఇక్కడ చదువుకుంటున్నారు. ఇప్పుడు రీసెంట్లీగా హాస్టల్ కూడా బంద్ చేసేసారు. చాలామంది ఎక్కడ చదవాలి, ఎక్కడ రీడింగ్ హాల్ కూడా అన్ని మూసేశారు, ఎక్కడ పోయి చదవ. తెలంగాణ ఉద్యమం మాదిరే ఇప్పుడున్న తెలంగాణలో నిరుద్యోగులు మరి ఉద్యమానికి పూనుకున్నారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, కంపల్సరీ. అప్పుడైతే తెలంగాణ కోసం సకల జన సమ్మె ఏ విధంగా చేశారో, ఇప్పుడు కూడా నిరుద్యోగులు కంపల్సరీగా తెలంగాణ ప్రభుత్వం మీద ఖచ్చితంగా వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అడగకముందే వాళ్లకు 4 సంవత్సరాలు పెంచిండు. ఇప్పుడు ఇక్కడ నిరుద్యోగులు అడుగుతున్నా కూడా నోటిఫికేషన్ లేవు. ఇప్పుడు చాలా తెలంగాణ 7 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు కనీసం ఏ నోటిఫికేషన్ అయినా సరిగా ఫిలప్ చేయలేరు. గ్రూప్ 2 ఇప్పుడు 2014లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వేస్తే ఇప్పటివరకు కూడా వాళ్ళకు పోస్టింగ్ చేయలేరు. ఇప్పుడు చాలామంది ఇక్కడ కానిస్టేబుల్ కానీ డిఎస్సి కానీ అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు నోటిఫికేషన్ దిక్కులేదు. కానీ ఇప్పుడు ఉద్యోగులు అడగకముందే వాళ్లకు ఫిట్నెస్ 30% పిఆర్సి ఇస్తుండవు. అదే పిఆర్సీ ఓకే, వాళ్ళకి ఇవ్వాల్సిందే. కానీ ఇది వయోపరిమితి పెంచడం ఎంతవరకు న్యాయం? ఇది దీనివల్ల మేము నిరుద్యోగులు అందరం సఫర్ అవుతున్నాం. ఇది ఏదైతే డిసిషన్ ఉందో ఇది వెంటనే రిటర్న్ తీసుకోవాలి. ఏదైతే తెలంగాణలో ఏదైతే ఆయా శాఖల్లో ఖాళీ ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలి. నిరుద్యోగులు ఎందుకు, మన తెలంగాణ ఎందుకు వచ్చింది? మన తెలంగాణ వస్తే మనకు మన నిధులు మన నియామకాలు మనకు వస్తే మనం అందరం బాగుపడతామని చెప్పేసి తెలంగాణ వచ్చింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది నిరుద్యోగులు ఆత్మబలిదానం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏం లేదు, వాళ్ళు కూడా నిరుద్యోగుల్లాగానే ఇక్కడ క్యాంపస్లోనే హాస్టల్లో ఏదో కనీసం తిండి ఒక పూట కూడా తినకుండా ఇట్లా ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి నోటిఫికేషన్ వేయాలి, కానీ ఉద్యోగులకు 4 సంవత్సరాలు పురోగతి పెంచడం ఏమిది? మన అసెంబ్లీలో ఏదైతే కేసీఆర్ తీర్మానం చేసిండో దీనికి వెంటనే రిటర్న్ తీసుకోవాలి. ఇప్పుడు ఆయా శాఖలో ఉన్నటువంటి ఖాళీలన్నీ గుర్తించి, ప్రతి శాఖలో కూడా ఉన్నటువంటి ఖాళీని గుర్తించి త్వరలో ఈ రాబోయే ఇంకా 10-15 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఈ తెరిచిన హాస్టల్ అన్నీ కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి మేము తెలంగాణ ఉస్మానియా విద్యార్థులుగా కోరుకుంటున్నాం. కరోనా పోయిన తర్వాత నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని కేసీఆర్ అన్నారు. నిరుద్యోగ వృత్తి 2014 నుంచి చెప్తుండే, ఇది నిరుద్యోగ వృత్తి ఇయ్యడు. ఇది జస్ట్ ఏదో కేసీఆర్ అసెంబ్లీలో నిరుద్యోగులు ప్రశ్నిస్తారని చెప్పేసి, నిరుద్యోగుల తప్ప ఉద్యమం ఒక స్టార్ట్ అవుతుందని చెప్పేసి నిరుద్యోగ వృత్తి అని చెప్తుండు. ఇది నిరుద్యోగ వృత్తి కూడా కేసీఆర్ ఇయ్యడు. నోటిఫికేషన్ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇప్పటి నుంచి కాదండి, నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఇప్పటివరకు ఏదైనా నోటిఫికేషన్ కరెక్ట్ వేసిర్రా? వేసిన నోటిఫికేషన్లో కూడా అన్ని ఫ్రాడ్ ఉన్నాయి. ఇప్పుడు నాకు తెలిసి ఎస్ఐ పోస్టులు కూడా చాలా ఫ్రాడ్ జరిగినాయని విన్నా. ఇప్పుడు కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు కూడా అన్ని ఫ్రాడ్ జరుగుతున్నాయి. వాళ్ళకి తెలిసిన కార్యకర్తల కొడుకులకే ఇచ్చేస్తున్నారట. ఇది ఎంతవరకు న్యాయం? తెలంగాణ కోసం మన రాష్ట్రం వస్తే మనం బాగుపడతామని చెప్పేసి ఇంత కష్టపడి తెలంగాణ రాష్ట్రం సంపాదించుకుంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంత? ఇప్పుడు ఇక్కడ దగ్గర 30-40 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు ఇట్లా హాస్టల్లో ఉండి చాలా మానసికంగా కుంగిపోతున్నారు. కనీసం నోటిఫికేషన్ లేదు వాళ్ళకి. ఇంకా మీరు అన్నారు చూడు, నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారండి? నిరుద్యోగ వృత్తి ఇప్పుడు దగ్గర 3-4 సంవత్సరాల నుంచి నిరుద్యోగ వృత్తి ఇస్తాము, నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇస్తాము, ఇదన్నీ చెప్తున్నారు. ఇప్పటివరకు అది ఏమి ఇయ్యడు, ఇంకా ఇయ్యడు కూడా. నాకు తెలిసి ఇక 2023 వరకు ఏ నోటిఫికేషన్ రాదు. ఇప్పుడు నిరుద్యోగులకు కావాలని మేము నోటిఫికేషన్ ఇస్తాం ఇదని చెప్పి బిస్కెట్లు వేస్తున్నాడు. దానివల్ల నిరుద్యోగులు, విలేజ్లో ఉన్న నిరుద్యోగులు అంత సిటీకి వచ్చి కోచింగ్ సెంటర్లో పైసలు పెట్టి అంత పైసలు వృధా చేస్తున్నారు. ఇది మొత్తం ఇది మంచి చర్య కాదు. ఇది దీనికి వెంటనే రిటర్న్, 4 సంవత్సరాలు ఏదైతే వివరపై పెంచిండో అవి రిటర్న్ తీసుకొని అసెంబ్లీలో చేసిన తీర్మానం అది రిటర్న్ తీసుకొని త్వరలో 100,000 ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఫిలప్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే, విద్యార్థుల భవిష్యత్తు మేరకే వాళ్ళ బాగు కోసమే స్కూల్స్ కాలేజెస్ తాత్కాలికంగా మూసివేశామని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ అన్నాడండి, ఇప్పుడు స్కూల్లోనే కరోనా వస్తుంది. ఇప్పుడు మీరు బార్ వైన్స్ షాప్ దగ్గర పోండి, ఎంతమంది ఉంటారు? తన్నుకుంటారు, అక్కడ తాగి గొడవ పడతారు. అక్కడ లేని కరోనా మన స్కూల్లోనే వస్తుందా? స్కూల్కి కావాలని చెప్పేసి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉందని చెప్పేసి ముందు ఎమ్మెల్సీ ఎలక్షన్ కంటే ముందు ఫిబ్రవరిలో స్కూల్ ఓపెన్ చేశారు. ఈ ఉద్యోగులతో వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం అని చెప్పేసి స్కూల్ తెరిచారు. పిల్లల చేత ప్రైవేట్ కాలేజీలో ఫీజులు కట్టించుకున్నారు. ఇప్పుడేమో వాళ్ళ పని అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్కూల్ తాత్కాలికంగా బంద్ అని చెప్పేసి, ఇప్పుడు సినిమా హాల్లో లేని కరోనా, వైన్స్లో లేని కరోనా, బార్ రెస్టారెంట్లో లేని కరోనా, పబ్లిక్ ప్లేస్లో లేని కరోనా, స్కూల్ వాళ్ళకి ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు చాలామంది భవిష్యత్తు అంతా నాశనం అయిపోతుంది పిల్లలది. ఏం చేయాలో అర్థం కాక కాలేజీల్లో జాయిన్ అయ్యి ఫీజులు కట్టి, ప్రైవేట్ హాస్టల్లో ఫీజులు కట్టి తికమకాయిపోయారు మొత్తం. ఇప్పుడు ఇంకా వాళ్ళకు కరోనా వచ్చింది, స్కూల్ బంద్ చేసి వాళ్ళంతా ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటండి? తల్లిదండ్రులు కూడా ఒత్తిడి చేశారని చెప్తున్నారు. తల్లిదండ్రులు ఒత్తిడి ఏం లేదు, ఎక్కడో
కొంతమంది చేసి ఉండొచ్చు, అది వాస్తవమే. కానీ చాలామంది తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నారు, స్కూల్ స్టార్ట్ అయితే మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. ఇప్పుడు ఇప్పటికే సంవత్సరం అవుతుంది స్కూల్ బంద్ అయ్యి, ఇప్పుడు వాళ్ళు మానసికంగా కుంగిపోతున్నారు, ఉన్న సబ్జెక్టు కూడా దెబ్బపోతున్నాయి, ఏం అర్థం కాక పరిస్థితుల్లో ఉన్నారు పిల్లలు కూడా. నాకు తెలిసి దయచేసి స్కూల్ కంపల్సరీ తెరవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు బయట ఎక్కడ లేని కరోనా స్కూల్ వాళ్ళకి ఎట్లా వస్తుందండి? బంద్ చేస్తే అన్ని బంద్ చేయాలి, స్కూల్ ఒకటే ఎందుకు బంద్ చేస్తారు? టెన్త్ క్లాస్ వరకు బంద్ చేస్తే పర్లేదు, ఇంటర్ డిగ్రీ వాళ్ళకైనా క్లాసెస్ నడవాలి కదా. ఇప్పుడు టెన్త్ వాళ్ళంటే చిన్నపిల్లలు, వాళ్ళకి మనకు డిసిప్లిన్ తెలియదు కాబట్టి, వాళ్ళకు భౌతిక దూరం అది వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళకు పర్లేదు. ఇప్పుడు ఇంటర్ డిగ్రీ వాళ్ళు ఇంత ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళకి కూడా మీరు బంద్ చేస్తే ఎట్లా అండి? ఇప్పుడు హాస్టల్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఎట్లా? సో మీ డిమాండ్ ఏంటి అసలు? మా డిమాండ్ ఏం లేదు, మూసిన స్కూల్ అన్నీ తెరవాలి, త్వరలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి, 191,000 భర్తీ చేయాలి, నిరుద్యోగులకు మంచి శుభవార్త చెప్పాలని మేము కోరుకుంటున్నాం. ఈ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. మీరు అసెంబ్లీలో మీరు తుత్తు మాట్లాడితే ఎవరు ఇక్కడ పట్టించుకోవడానికి ఎవరు లేరు. మీరు కావాలని వాళ్ళు అడగకముందే వాళ్ళకు 4 సంవత్సరాలు పెంచడం ఏందండి? వాళ్ళు అడిగారు మీకు, మేము అడుగుతున్నాం, మాకు అడుగుతున్నాం కాబట్టి మాకు నోటిఫికేషన్ అండి. మేము అడుగుతున్న వాళ్ళకి పట్టించుకోకుండా అడగని వాళ్ళకు మీరు ఎట్లా 4 సంవత్సరాలు పెంచుతారు మీరు? అది మంచి పద్ధతి కాదు, అది వెంటనే మీరు రిటర్న్ తీసుకోవాలని కోరుకుంటున్నాం.